నమస్తే తెలుగు ఫిలిం ఫోరం కు వెల్కమ్ సాయి పల్లవి వీరి చేసిన సినిమాలన్నీ డిజాస్టర్లే జడ్జిమెంట్ రాంగ్ అయ్యే ఛాన్సే లేదన్నా అని చెప్తున్న ఫ్యాన్స్ మరి ఎందుకు చూద్దాం స్టార్ హీరో సినిమాలలో నటించే అవకాశం వస్తే పాత్రల గురించి ఆలోచించకుండా చాలా మంది హీరోయిన్లు వెంటనే వేసి చెప్తారు నో చెప్తానికి సంశయిస్తుంటారు కానీ సాయి పల్లవి మాత్రం దానికి పూర్తిగా డిఫరెంట్ అని ఆమె ఫ్యాన్స్ చెప్పే మాట కెరీర్ లో సాయి పల్లవి నటించిన సినిమాల కంటే ఆమె వద్దనుకున్న సినిమాల జాబితానే మస్తు పెద్దగా ఉన్నాయి చిరంజీవి అజిత్ విజయ్ దేవరకొండ తో పాటు చాలా మంది హీరోలను సాయి పల్లవి రిజెక్ట్ చేసింది మరి ఆమె రిజెక్ట్ చేసిన సినిమాలు ఏంటి చూద్దాం చంద్రముఖి టు లారెన్స్ కంగనా రనవత్ హీరో హీరోయిన్లుగా నటించిన హర్రర్ మూవీ మూవీ టూ మొన్ననే ప్రేక్షకుల ముగటికొచ్చి రజనీకాంత్ చంద్రముఖికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది ఈ సినిమలా తొలుత కంగన రావత్ పాత్ర కోసం సాయి పల్లవిని తీసుకోవాలని డైరెక్టర్ పి వాసు గారు అనుకున్నారు కానీ పాత్ర నిడివి తక్కువ కావడం క్యారెక్టర్ కు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవడంతో సాయి పల్లవి సినిమాను తిరస్కరించింది చంద్రముఖి టూ విషయంలో సాయి పల్లవి జడ్జ్మెంట్ కరెక్ట్ అంటూ అభిమానులు చేసిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి సినిమాల విషయంలో ఆమె జడ్జిమెంట్ ఎప్పుడు రాంగ్ కాదని అంటున్నారు ఇంకా చిరంజీవి బోలాశంకర్ బోలాశంకర్ సినిమాలో చిరంజీవి చెల్ల పాత్ర కోసం సాయి పల్లవి నటించాల్సింది ఈ పాత్రకు దర్శకుడు మెహర్ రమేష్ సాయి పల్లవిని సంప్రదించిడు కానీ సాయి పల్లవి ఈ సినిమాను రిజెక్ట్ చేసింది సాయి పల్లవి వదుకున్న ఈ పాత్రలో కీర్తి సురేష్ నటించాల్సి వచ్చింది ఈ ఏడాది ఆగస్టులో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన బోలాశంకర్ చిరంజీవి కెరీర్లో లో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్స్ ఒకటై నిలిచింది తనకు రీమేక్ సినిమాలు అంటే భయం అని కంపారిజన్స్ వస్తాయనే భయంతోనే సినిమాను వదులుకున్నట్లు గతంలో సాయి పల్లవి చెప్పింది అయితే అసలు నిజం అది కాదని కథ విన్నప్పుడే బోలాశంకర్ వర్కౌట్ కాదని సాయి ఊహించిందని అందుకే ఈ సినిమా ఒప్పుకోలేదనేది ఫ్యాన్స్ టాక్ ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా మణిరత్నం చెలియా విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ లాంటి సినిమాలలో హీరోయిన్ గా సాయి పల్లవి నటించాల్సింది కానీ అనివార్య కారణాల వల్ల ఆమె ఈ సినిమా చేయలేకపోయింది వీటితో పాటు అజిత్ వలమై మహేష్ బాబు సరిలేరు నీకెవరు విజయ్ లియో సినిమాలలో కూడా హీరోయిన్ గా సాయి పల్లవి పేరు వినిపించింది డేట్స్ అర్దుబాటు కాకపోవడంతో పాటు ఇతర కారణాల వల్ల సాయి పల్లవి ఈ సినిమాలు చేయలేకపోయినాయి సాయి పల్లవి రిజెక్ట్ చేసిన చాలా సినిమాలు చాలా డిజాస్టర్లుగా మిగిలినాయి అనేది ఫ్యాన్స్ టాక్ ఆమె జడ్జిమెంట్ ఎప్పుడూ కరెక్ట్ అనేది అభిమానుల అభిప్రాయం సో ఇది తెలుగు ఫిలిం ఫోరం అప్డేట్ ఇట్లాంటి మంచి కంటెంట్ కోసం సినిమాల గురించి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు తెలుగు ఫిలిం ఫోరం ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్